హలో, బజ్జీలలో మీకు ఏ బజ్జీ అంటే ఇష్టం? నన్ను అడిగితే ఆల్ టైమ్ ఫేవరెట్ ఉల్లిపాయ బజ్జీ. అయితే రెగ్యులర్గా చేసినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామా? ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. చేద్దాం రండి. పొయ్యి మీద పాన్ పెట్టాను, ఇందులో సగం స్పూన్ జీలకర్ర తీసుకోండి. ఫస్ట్ జీలకర్రని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆ ఫ్లేవర్ బయటికి రావాలన్నమాట. ఇప్పుడు జీలకర్రని కొంచెం ఇక్కడ కింద వేసేసి దాంట్లో కాస్త ఉప్పు వేయండి. ఈలోపు పొయ్యి మీద ఈ పాన్ పెట్టేశాను కదా, ఇందులో నూనె వేసేద్దాం, కాగుతూ ఉంటుంది. ఇప్పుడు వేయించుకున్న జీలకర్రని జస్ట్ ఇలా క్రష్ చేసుకోండి. ఇలా పౌడర్ అయిపోయింది కదా, ఇప్పుడు జీలకర్ర పౌడర్ తీసుకోండి, ఒక బౌల్లో వేసేయండి. ఇక్కడ చూడండి, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడుగుగా కట్ చేసుకోండి, అలాగే పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా వాము, కాస్త పసుపు, ఇంకా ఉప్పు వేసి ఒకసారి ఇలా కలుపుకోండి. పచ్చిమిర్చి వేసిన కొంచెం కారం వేయాలి, అంతా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు శనగపిండి యాడ్ చేసేయండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేద్దాం. ఒకేసారి ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం కొంచెం కలుపుతూ పోయండి. పకోడీకి అయితే వాటర్ వేయం, బజ్జీ కాబట్టి వాటర్ వేసుకోవాలి. అండ్ పకోడీలో మనం సోడా వేయం, బజ్జీలో సోడా వేయాలి. కొద్దిగా సోడా వేస్తే బజ్జీలు మెత్తగా వస్తాయన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసేసాం కదా, ఇప్పుడు ఇలా నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇలా ఒక్కొక్కటి విడివిడిగా వేసేసుకోండి, మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మంచి కరకర రాడేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పైన ఏమో మనకి క్రిస్పీగా ఉంటుంది, లోపలేమో కరకరలాడుతూ చాలా బాగుంటుంది ఉల్లిపాయ బజ్జీ. జీలకర్ర పొడి వేయడం వల్ల రుచి మరింతగా పెరుగుతుంది అన్నమాట. ఈసారి ఇలా ట్రై చేయండి. సింపుల్గా జస్ట్ 5-10 మినిట్స్లో అయిపోయే స్నాక్ అన్నమాట. అంతే, ఉల్లిపాయ బజ్జీ రెడీ అయిపోయింది. ఇలా టేస్టీ టేస్టీగా బజ్జీ తయారైపోయింది. ఏంటో నాకు మన దేశీ స్నాక్స్ అంటేనే ఇష్టం అండి. పైనుండి కొంచెం అలా చాట్ మసాలా వేస్తున్నాను. సో ఎంజాయ్ చేసేయండి సింపుల్ ఆనియన్ బజ్జీ. సో మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. అప్పటివరకు చూస్తుండండి మన ఛానల్ని. టేక్ కేర్, బై బై.